మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటూర్మెట్ నియోజకవర్గానికి వారిద్దరూ రెండు కండ్లు. కానీ సాయన్న అకాల మరణం ఇప్పుడు పార్టీనే కుదిపేస్తుంది. హక్కున చేర్చుకోవాల్సిన నేతలు కాస్త జరుగుతున్న పరిణామాలను గమనిస్తుండగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారింది గులాబీ పరిస్థితి. ఒకరు అటైతే మరొకరు ఇటు అన్నట్టుగా చూస్తుండగా ఇరువురిని కలిపేవారే కరువయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ గ్యాప్ ప్రతిపక్ష నేతలకు అవకాశంగా మారుతుండగా ఒకరు మద్దతు కూడగట్టే పనిలో పడితే మరొకరు ఇంకా సాయన్న మరణ వార్త నుంచి కోలుకోలేకపోతున్నారు. రెండు గ్రూపులుగా ఎవరి ధీమాబిద వారుండగా మరి సయోధ్య కుదిర్చేది ఎవరు? వారిద్దరి మధ్య జరుగుతున్న పోరులో ముఖ్య నేతలు ప్రేక్షక పాత్రులేనా? నేతలు మౌనం వీడేదెప్పుడు? వాచ్ ది స్పెషల్ ఫోకస్. కంటోన్మెంట్ నియోజకవర్గానికి బాస్ దివంగత ఎమ్మెల్యే సాయన్న అయితే పార్లమెంటుకు ఇన్ఛార్జ్ బాస్ మరి రాజశేఖర్ రెడ్డి. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని పాలించి పేరును సంపాదించిన నేత సాయన్న కాగా సొంత ప్రాంతాన్ని దారిలో పెట్టి పేరును సంపాదించుకున్న నేత మరి రాజశేఖర్ రెడ్డి. అయితే ఇరువురు కలిసి కంటోన్మెంట్ లో పలు అభివృద్ధి పథకాలను గతంలో ప్రారంభించగా ఇప్పుడు సాయన్న మరణంతో పార్టీ పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితికి చేరింది. అయితే సాయన్నను నమ్ముకున్న నేతలు ఇక ఆయన లేని వార్తను తట్టుకోలేని పరిస్థితిలో ఉండగా ఇప్పుడు ఎన్నికల రాకతో ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డిని నమ్ముకున్న నేతలు ఆయన చుట్టే చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం పార్టీ చేయించే సర్వేనే ఫైనల్ అని తెలిసగా ఇక మాజీలుగా ఉన్న నేతలంతా తమకే అవకాశం దక్కేలా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ పేరు ఫైనల్ కి చేరేలా వారి ఆలోచన సాగుతుండగా మరి ఎవరిచ్చినా ఆలోచన తెలియదు కానీ ఇప్పుడు మద్దతు కూడగడుతూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు మాజీ మెంబర్లు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి నేతృత్వంలో పార్టీ పెద్దలను కలిసి ఇప్పటికే వారికి సహకారం కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా మంత్రి తలసానితో పాటు పలువురిని కలిసి వారి మద్దతును సైతం కూడగడుతున్నారు. గతంలో సిట్టింగ్ లా జట్టుగా ఉండడంతో పాటు మిగతా కొత్త వారి ముఖాలు పెద్దగా కనిపించకపోగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో పాటు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సైతం ఇప్పటికే కలిసినట్టుగా సమాచారం. అయితే వారు మద్దతు కూడగట్టడంలో స్పీడ్తో దూసుకుపోతున్నట్లు తెలుస్తుండగా మరి వారి వెనుక ఉన్న బాస్ ఎవరన్నది ప్రశ్నగానే ఉంది. ఇక సాయన టీమ్ గా ఉండి ఇన్నాళ్లు ఆయన వెంట నడిచిన నేతలకు ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. ప్రస్తుతం సాయన లేని లోటు లోనే వారు దుఃఖసాగరంలోనే ఉండగా శ్రద్ధాంజలి కార్యక్రమాలతో వార్డుల్లో ముందుకెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా బాస్ లేకపోవడంతో సీటు తమకు దక్కేనా లేదా అన్న ఆలోచన సైతం వారిని వెంటాడుతుంది. ఒకరిద్దరు సాయన్న గతనాడే మీరు చేసిన వర్క్ ఆధారంగా చివరికి నిర్ణయం ఉంటుందంటూ స్పష్టం చేయగా ఇప్పుడు ఆయన కానరాని లోకాలకు వెళ్లడంతో సొంతంగా సమయం దొరికినప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. వారికి సీటు వస్తుందన్న ధీమాను ఎవరూ అందించకపోయినా మరో ఆశావాహ టీం పరుగులు తీస్తుండటంతో తమను లీడ్ చేసేవారు ఎవరు అన్న ఆందోళన సైతం సాయన్న టీం సభ్యులు ఉన్నారు. రెండు టీంలు ఎవరి ధీమాలో వారు ఉండగా వారిని ఒకటిగా మార్చే ఆలోచన మాత్రం ఏనేత చేయలేని పరిస్థితి. ఇరు వర్గాల్లో ఒకటి ఆరు మినహా మిగతా వార్డులకు పోటీ ఉండగా పార్టీ కాదంటే ఇండిపెండెంట్ గానైనా సాయన్న పేరు మీద పోటీలో ఉండాలన్న ఆలోచనలు సైతం పలువురున్నారు. మరి ఇప్పటికైనా పార్టీ పెద్దలు వారి మధ్య సయోధ్య కుదుర్చుతారా లేక ఇద్దరిని పోటీలో ఉంచి ప్రజల్లో కన్ఫ్యూజన్ తో ఓటమి చవిచూస్తారా అన్నది కాలమే నిర్ణయించనుంది. నా రాజకీయ దేవుడు దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు, మమ్మల్ని విడిచి వెళ్లడం శోక సముద్రంలో ముంచెత్తుతుంది. మీ జ్ఞాపకాలు మాలో చెరగని ముద్రలా నిలిచిపోయాయి. మీరు చూపిన మార్గంలో నడుస్తూ సాయన్న ఆశయాలను నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ సాయన్న గారికి కన్నీటి అశ్రునివ్వాలి. భాస్కర్ ముదిరాజ్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్. కంటోన్మెంట్ బోర్డు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. బోర్డు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే బరిలో దిగనున్నట్లు సదాకేశ్వరరెడ్డి ప్రకటించారు. డబల్ ధమాకాగా రెండు వార్డుల నుంచి తాను పోటీ చేయనున్నట్లు సదాకేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. సదాకేశ్వరరెడ్డి దంపతులు ఇద్దరు బరిలో దిగితే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ఈ బోర్డు ఎన్నికలు కేశవరెడ్డికి కలిసి వస్తాయా? ప్రత్యేక కథనం ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్తో ఒక్కసారిగా బోర్డు పరిధిలో రాజకీయాలు పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు నూతన యాక్టు అమలైతే బోర్డు ఉపాధ్యక్ష పదవి బరిలో ఉండాలని భావించిన సదాకేశ్వరరెడ్డి యాక్టు అమలు కాకపోవడంతో రెండవ మూడవ వార్డుల నుంచి సదాకేశ్వరరెడ్డి ఆయన సతీమణి కవితారెడ్డిలు పోటీ చేసి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇండిపెండెంట్ అయి ఇండిపెండెంట్గానే వార్డ్ నంబర్ 2లో మా భార్యని, వార్డ్ నంబర్ 3లో మరి నేను, రెండు వార్డులలో నేను పోటీ చేస్తున్నా ఇండిపెండెంట్ పర్సన్గా. ఇన్ని రోజులుగా బీజేపీలో కొనసాగిన సదాకేశ్వరరెడ్డి బీజేపీ కార్యక్రమాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనికి తోడు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సదాకేశ్వరరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమరెంతగా విభేదాలు తరాస్థాయికి చేరాయి. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సదాకేశ్వరరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. రెండవ మహిళా రిజర్వేషన్ కావడంతో తన సతీమణిని బరిలోకి దింపి తాను మూడో వార్డు నుండి పోటీ చేయనున్నట్లు సదాకేశ్వరరెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం సదాకేశ్వరరెడ్డి ముఖ్య అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి అనుచరుల సలహాలు, సూచనలు స్వీకరించారు. బోర్డు ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా జరగనుండటంతో సదాకేశ్వరరెడ్డి అనుచరవర్గం సైతం ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలని సూచించారు. రెండో వార్డులో సదాకేశ్వరరెడ్డికి పట్టు ఉండడంతో ఆయన సతీమణి బరిలోకి దింపి మూడో వార్డు నుంచి తాను పోటీ చేసి ఎన్నికల్లో సత్తా చాటుతానన్న ధీమాతో సదాకేశ్వరరెడ్డి ఉన్నారు. రెండో వార్డులో చేసిన అభివృద్ధిని చూసి మూడో వార్డు ప్రజలు తనకు ఓటు వేయాలని, మూడో వార్డు ప్రజలతో తనకు మంచి సంబంధాలున్నాయని, ప్రజల ఆశీర్వాదాలు తనకు అందించాలని సదాకేశ్వరరెడ్డి కోరుతున్నారు. అనుకున్న స్లమ్ము ఈనాడు మల్టీ స్టోరీ వార్డు అంటే వార్డు నెంబర్ 2. నేను ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తే ఒకటే చెప్తున్నాను, మా వార్డు చూడండి, మా డెవలప్మెంట్ చూడండి. నేను మీ కొత్తగా మీ వార్డుకు వస్తున్న వార్డు నెంబర్ 3కి మీరందరు నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా మీ వార్డులో డెవలప్మెంట్ చేసి నేను ఖచ్చితంగా చూపిస్తాను. కంటోన్మెంట్ వ్యాప్తంగా ప్రజలు ఓటర్ నమోదుపై అర్హులైన ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సదాకేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. మంచి నాయకుని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని, శాడిస్టు మూర్ఖపు నాయకులు కాకుండా అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని కోరుతున్నారు. కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు రావడం లేదని, మన డబ్బు మన కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయనున్నట్లు సదాకేశ్వరరెడ్డి చెప్తున్నారు. రెండు సీట్లను గెలిచి రానున్న బోర్డు ఉపాధ్యక్ష బరిలో ఉండేలా సదాకేశ్వరరెడ్డి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. సదాకేశవరెడ్డి దంపతులు రెండు వార్డుల నుండి బరిలోకి దిగుతుండటంతో బీఆర్ఎస్ నాయకుల్లో చర్చ మొదలైంది. సదాకేశవరెడ్డి మూడో వార్డు నుండి పోటీ చేస్తే ప్రభావం బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ పై పడుతుంది. ఇప్పటికే మూడో వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాగా వేశారు. ఇరువురి మధ్య పోటీ ఉంటుందని పలువురు భావించారు. సదాకేశవరెడ్డి ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. మరోవైపు మూడో వార్డులో బీఆర్ఎస్ నాయకులు రాజు సింగ్, జంపన్న ప్రతాప్ సహకారంతో రెబల్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. జంపన్న ప్రతాప్ తన అనుచరవర్గాన్ని బరిలోకి దించుతారా, లేక ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలో ఉంచుతారా అనే ఆసక్తి మూడో వార్డు ప్రజల్లో ఉంది. బోర్డు ఉపాధ్యక్షుడిగా కొనసాగిన సదాకేశవరెడ్డికి మూడో వార్డులో సైతం పట్టుంది. బోర్డు మాజీ సభ్యులుగా అనితా ప్రభాకర్లు సైతం వార్డులో పట్టున్న నాయకులుగా ఉన్నారు. ముగ్గురు నేతలు పోటీలో ఉంటే పోటీ రసవత్తరంగా మారుతుంది. సతీమణి కనితారెడ్డిని బరిలోకి దింపనున్నారు. స్థానికంగా బీఆర్ఎస్ నాయకుడు టిఎన్ శ్రీనివాస్ సైతం వార్డులో బలంగా ఉన్నారు. సదాకేశవరెడ్డి బీజేపీని వేడటంతో బీజేపీ సీనియర్ నాయకులు తమకు అవకాశం కల్పించాల్సిందిగా అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత కొంతకాలం వరకు వార్డులో గ్రౌండ్ వర్క్ చేస్తున్న గంజి వైశాలి సైతం బీజేపీ ప్రధాన కార్యాలయంలో చక్కలు కొడుతున్నారు. బీజేపీకి మద్దతుగా తనకు అవకాశం కల్పించాలని పలువురు అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు సమాచారం. ఇక రెండో వార్డు బీజేపీ అధ్యక్షుడు మాదారపు అశోక్తో పాటు మరికొందరు తమకే అవకాశం లభిస్తుంది అనే ఆశాభావంతో ఉన్నారు. రెండో వార్డు కంటోన్మెంట్లోనే పెద్ద వార్డుగా గుర్తింపు పొందిన, అతి తక్కువ ఓట్లు ఉన్న వార్డుగా రెండో వార్డు ఉంది. ఎవరికి వారే తమ గెలుపుకు కావాల్సిన ఓటర్ల బలం తమకుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు రెండో వార్డులో ప్రత్యేక గుర్తింపుతో ఉన్న సదాకేశవరెడ్డి ఆయన సతీమణి ఎంట్రీతో వార్డు ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి. ఎన్నికల కూత వచ్చేసింది. నేతలంతా ఖద్దరు బట్టలేసి ఇక ప్రజల్లోకి పరుగులు తీస్తున్నారు. అప్పుడే బుకింగ్లు జరిగిపోయినట్లు ముందే ప్రచారాలను సైతం మొదలుపెట్టారు. మరి ఇన్నాళ్లు ప్రజల్లో ఉన్న నేత ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఆనాడు ఓటమి వెక్కిరించిన ప్రజల్లోనే ఉంటానంటూ తన ప్రయాణాన్ని సాగించిన నేత ఇప్పుడు ఎటువైపు చూస్తున్నారు? రెండు వార్డులు తనవే అనుకున్న నేత ఇప్పుడు వెనక్కి తగ్గుతారా, ఒంటరిగా రంగంలోకి దిగుతారా, ఎవరనైతే అనుకుంటున్నారా? మీరే చూడండి.
కంటోన్మెంట్ బోర్డులో అపార అనుభవం గల నేతల్లో ముందు వరుసలో ఉన్న నేత బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పలుమార్లు బోర్డు సభ్యుడిగా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ప్రజల్లో ఉన్న ఏ పార్టీ అంటే మాత్రం సైలెంట్ గానే జవాబిచ్చేవారు. బీజేపీలో జాయినింగ్ అనంతరం పార్టీలో కొందరి వైఖరితో విసుగు చెందిన జంపన్న పార్టీని వీడకపోయినా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల ఎంట్రీతో అందరిలో ఆయన ఇటు అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 1, 3, 6 వార్డుల్లో ఆయన ఎంట్రీతో గెలుపు ఓటములు మార్చేసే అవకాశాలు ఉండడంతో ఆయన పార్టీలోనే ఉంటారా లేక పార్టీ మారుతారా అన్న సందేహాలు కూడా లేకపోలేదు. కానీ జంపన మాత్రం సైలెంట్ గానే పరిణామాలను గమనిస్తుండగా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా ఇక అనాధికారికంగా పార్టీలోకి వస్తే బోర్డు పదవులు కాకుండా నామినేటెడ్ పై ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే నేను పనిచేసే నాయకుడిని ప్రజలతో ఉంటే పదవులే నాకు ముఖ్యం అన్న ధోరణిలో జంపన్న ఉన్నట్లుగా తెలుస్తుండగా ఈసారి 1వ వార్డు నుంచే పార్టీ ఇచ్చినా ఇవ్వకున్నా బరిలోకి దిగే ఆలోచన జంపన్న ఉన్నట్లు తెలిసింది. అయితే 3వ వార్డు ప్రజానీకం కోరితే మాత్రం వారి నిర్ణయానికి ఎదురు చెప్పకుండా ఉంటానన్న ధీమాలో జంపన్న ఉండగా ఇక 6వ వార్డులో ఎవరికి సపోర్ట్ ఇస్తారన్నది ప్రశ్నగా మారింది. పార్టీలో ఉంటే బానుకాకు, పార్టీలో లేకుంటే పాండుకు అన్నట్టుగా జంపన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుండగా ఇప్పటికే జంపన్న చేయాల్సిన గ్రౌండ్ వర్క్ ను కాస్త ఆయన టీం సభ్యులు పూర్తి చేస్తున్నారు. 1లో బలంగానే జంపన్న ఉండగా ఇప్పుడు 3వ వార్డులో సన్నిహితులతో పాటు తోటి నేతలు కూడా పోటీలో ఉండడం ఈసారికి వదిలేద్దామా అన్న ఆలోచనలో కూడా ఉండగా అక్కడి కార్యకర్తలు మాత్రం ఆయన రాకను ఆహ్వానించి ఆలోచన చేస్తుండగా అలా జరిగితే కుటుంబం నుంచి ఒకరిని బరిలో దింపే ఆలోచనలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు బీజేపీ పార్టీ సీటు ఇస్తే వారికి లాభం కాగా ఇవ్వకపోతే నష్టం కూడా వారికే అన్నట్టుగా ఉంది. ప్రజానేతగా పేరును అందుకున్న జంపన్న ఇప్పుడు ఎటు అడుగు వేసినా మరో పార్టీ నేతకు మాత్రం నష్టమే అన్నట్టు ఉండగా నష్టపోయే వారిలో ఆయన సన్నిహితులే ఉండగా మరి జంపన్న ఎవరి వైపు మొగ్గు చూపుతారా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఆయన సన్నిహిత నేతలు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల వేళ ఎమ్మెల్యే సాయన ఆకస్మిక మరణంతో ఎన్నికలకు సిద్దమవుతున్న ఆశావాహ నేతలు తమ గాడ్ ఫాదర్లను ఆశ్రయిస్తూ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ నివాసం వద్ద ఆశావాహ నేతలతో సందడి వాతావరణం నెలకొంది. 6వ వార్డు వాహని నగర్ లో గజ్జల నగేష్ నివాసానికి కంటోన్మెంట్ పలు వార్డులకు చెందిన బీఆర్ఎస్ ఆశావాహ నేతలు క్యూ కట్టారు. బోర్డు ఎన్నికల్లో తాము బరిలో ఉంటామని, తమకు అవకాశం కల్పించాలని గజ్జల నగేష్ కు విజ్ఞప్తి చేశారు. పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సహాయ సహకారాలు అందిస్తానంటూ గజ్జల నగేష్ వారికి హామీ ఇచ్చారు. క్రీడాకారులకు ఆ టీడీపీ నాయకులు అండగా నిలిచారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రతి సంవత్సరం పోటీలను ఏర్పాటు చేస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నరసింహరావు ఆదర్శ నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ కు స్పాన్సర్స్ గా నిలిచారు. వాలీబాల్ క్రీడాకారుడు సందీప్ జ్ఞాపకార్థం బొల్లారంలో రాష్ట్ర స్థాయి సందీప్ వాలీబాల్ టోర్నమెంట్స్ ను శనివారం ప్రారంభించారు. డిఆర్ సందీప్ గారు మెమోరియల్ జ్ఞాపకార్థం పెట్టారన్న నరసింహారు వాళ్ళ మిత్రబృందం శ్రీ సాయికిరణ్ అసోసియేషన్ అని గత 7 to 8 ఇయర్స్ నుంచి నడుస్తుంది సార్ ఈ టోర్నమెంటు. ఈ ప్రస్తుత టోర్నమెంట్ అయితే 2 డేస్ టోర్నమెంట్ అండ్ క్యాష్ ప్రైజ్ అవార్డు సార్ ఇది 25,000 విన్నర్స్కి 15,000 రన్నర్స్కి. మరి అంతా దీనికి సృష్టికర్త మొత్తం A to Z మన నరసింహన్న జేఎన్ఆర్. ఆదివారం ఫైనల్ మ్యాచ్ రసవత్తంగా సాగాయి. తెలంగాణ రాష్ట్రం నుండి పలు టీంలు పోటీలో పాల్గొన్నాయి. విజేతలకు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేశారు. క్రీడాకారులకు బాస్టర్గా నిలిచిన నరసింహరావును పలువురు అభినందించారు. 8వ వార్డులో క్రీడా మైదానాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, కంటోన్మెంట్ అధికారులు క్రీడా మైదానాల అభివృద్ధికి కృషి చేయాలని నరసింహరావు విజ్ఞప్తి చేశారు. నైపుణ్యం గల క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని, మైదానాలు అభివృద్ధి చేస్తే కంటోన్మెంట్ కు పేరు తీసుకొచ్చేలా క్రీడాకారులు తయారవుతారని ఆయన అన్నారు. ఇంకోటి మేము అనగా ఏంటంటే, గ్రౌండ్ ఒక జింగలుండే, వాళ్ళ సొంత డబ్బులు పోర్ల సొంత డబ్బులతో గ్రౌండ్ ఇంత డెవలప్ చేసినారు. ఇప్పుడైనా కంటోన్మెంట్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ గ్రౌండ్ డెవలప్ చేసి పిల్లలకు వాలీబాల్ గ్రౌండ్ అనేది ఇవ్వాలని మా యొక్క కంటోన్మెంట్ లో ఇంటింటికి తెలుగుదేశం నినాదంతో ముందుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు టీడీపీ నాయకులు ముప్పిడి గోపాల్ తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముప్పిడి గోపాల్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా టీడీపీ నాయకులు ఇంటింటికి తెలుగుదేశం నినాదంతో ముందుకెళ్లడం జరుగుతుందని ముప్పిడి గోపాల్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి టీడీపీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ముప్పిడి గోపాల్ తెలిపారు. ఎన్నికలు వచ్చాయంటే ఆ నాయకులకు ఆ ఆలయం ఓ సెంటిమెంట్. ప్రత్యేక ప్రార్థనల అనంతరం తమ ప్రచారంలో జోరు పెంచారు. కంటోన్మెంట్ 7వ వార్డులో గులాబీ సందడి నెలకొంది. 7వ వార్డు బీఆర్ఎస్ నుండి సీట్ ఆశిస్తున్న ఆశావాహ నేత
రంగరవీందర్ గుప్తా జోరైన ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. తన రాజకీయ గురువు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో ఈసారి బీఆర్ఎస్ మద్దతుదారునిగా బరిలోకి దిగి సత్తా చాటుతానని రంగరవీందర్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా బూచర్ లైన్ లో పొందిమాత చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన రవీందర్ గుప్తా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. బోర్డు ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బోర్డు ఎన్నికల్లో బరిలోకి దిగాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ నేత రాజు సింగ్ మూడో వార్డులో కాలనీలు బస్తీల పెద్దలను కలుస్తూ మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. మట్ఫో డ్రైవర్స్ క్వార్టర్స్ లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసులతో సమావేశమైన రాజు సింగ్ బోర్డు ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వార్డుల వారీగా మంచి స్పందన లభిస్తోందని రాజు సింగ్ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ఏఓసీ తాపర్ క్రికెట్ స్టేడియంలో వైద్యులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. నగరంలో పలు ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. సపోర్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేలా వైద్యులు చేసిన ప్రయత్నాన్ని గజల నగేష్ అభినందించారు. నాలుగు సార్లు తమ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయనకు టీడీపీ శ్రేణులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. టీడీపీ భవన్లో ఆదివారం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, రాష్ట్రాధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో దివంగత ఎమ్మెల్యే సాయనకు సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎమ్మెల్యే సాయన సేవలను కొనియాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రద్ధాంజలి ఘటించడం పట్ల కంటోన్మెంట్ టీడీపీ నేత నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాయనను కోల్పోయిన దుఃఖంలో ఉన్నామని కొందరు రాజకీయం చేస్తున్నారని 5వ వార్డు బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. దివంగత నేత సాయన మరణం అనంతరం తామున్నామా లేమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని 5వ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు ఎన్నికలొచ్చాయని నేతలంతా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొన్ని రోజుల నుంచి ఏదైతే మా ఎమ్మెల్యే గారుని కోల్పోయాము, మేము ఆ దుఃఖంలుంటే ఈ రాజకీయం ఏం చేశారో మాకు అర్థమైతలేదన్న. మేము తెలంగాణ ఉద్యమం చేసినాము, ఎన్నో రోజు నుంచి ఉన్నాము, మేము జెండాలు మోసినాము, ఎన్నో కార్యక్రమాలు చేసినాము, కానీ అదంతా పక్కన పెట్టి ఇప్పుడు కొంతమంది ఏం రాజకీయాలు చేస్తారో మాకు అర్థమైతే లేదు. అసలు జెండాలు మోసి పనిచేసిన బీఆర్ఎస్ నాయకులకు ఈ బోర్డు ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కిరణ్ కుమార్ కోరారు. మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి వార్డు అధ్యక్షుడిని విస్మరించడం సమంజసం కాదని హితవు పలికారు. బోర్డు ఎన్నికల్లో 5వ వార్డు నుండి సాయన శిష్యులకు అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, సరే మాకు ఏదో ఒకటి దారి చూపిస్తాడు, మాకు ఏదైనా టికెట్ ఇప్పిస్తాడు అని చెప్పి మేము ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నాము. ఎమ్మెల్యే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముందుకొచ్చి మమ్మల్ని మొత్తం క్యాచువల్ చేస్తారు, మమ్మల్ని పిలిచి మాట్లాడతారు, ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్నాము. మాకు ఇది వరకు ఒక ఫోన్ రాలేదు, కానీ ఎక్కడెక్కడ వెళ్ళి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మాకు ఉద్దేశం వచ్చింది. కానీ ఇది చాలా 5వ వార్డులో తమలో ఒకరికి అవకాశం కల్పిస్తే కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామన్నారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. 5వ వార్డు ఉద్యమకారులకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ లో మీరందరూ కూడా ఒకసారి సాయన మీద ప్రేమ చూపించి మాకు నిజమైనటువంటి ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా మీరు చూడాలి. ఈసారి ఖచ్చితంగా మాలో ఎవరికైనా సాయన కుటుంబం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా పోటీలో ఉండడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. జై సార్. విక్రంపురి కాలనీలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 4వ వార్డు అధ్యక్షుడు వినోద్ కుమార్, సీనియర్ నాయకులు భాస్కర్ ముదిరాజ్, రేపాల వెంకటేశ్వర్లు, సనాది శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సాధ్యమవుతుందో లేదో అనుకున్న అద్భుతాన్ని సాధించేసిన మహనీయుడు ఆయన. నాడు వారి సొంతింటి కలకు బాటలు వేసి సుసాధ్యం చేసిన దివంగత నేతకు అసలు నివాళి అర్పించి ఆయన రుణం తీర్చుకున్నారు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసులు. కంటోన్మెంట్ మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ పథకం సాయన పరితనానికి ఒక తీపి గుర్తుగా మారగా నాడా పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఎంతో కృషి చేశారు సాయన్న. చిన్నపాటి రేకుల గుడిసెల్లో ఉండేవారిని డబుల్ బెడ్రూమ్ పథకంతో సొంతింటి కలను సాయన్న తీర్చారు. మొదటి దఫా ఇళ్లను అందించి వారి ఇంట ఆనందం నింపారు. నేడు ఆయన అందించిన డబుల్ బెడ్రూమ్ల వద్ద డబుల్ బెడ్రూమ్ వాసులంతా కలిసి ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. బీఆర్ఎస్ నాయకుడు సదానంద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి లబ్ధి పొందిన డబుల్ బెడ్రూమ్ వాసులతో పాటు అభిమానులు పాల్గొన్నారు. పూలతో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
ఆయన తమ కోసం ఇళ్లను అందించడానికి కృషి చేసినట్టు తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన లేని లోటు తీర్చలేందంటూ జబ్ తక్ సూరజ్ చంద్ర హేగా సాయన్న కా నామ్ రహేగా అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, శ్యామ్ సుందర్ రెడ్డి, రాజు శిరీష్, సాయి కుమార్, వాజీద్ సిద్ధు, మహేందర్ రెడ్డి, రమణి, అఖిల, శైలజ, రాజేందర్, శ్రీనివాస్ రెడ్డి, పొట్టి మిలన్, హరితో పాటు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. మారేడుపల్లిలోని ఈ ప్రాంతం నాడు చిన్నపాటి మాస్ బస్తీగా ఉండేది. ఈనాడు అన్ని సౌకర్యాలతో ఒక మంచి కాలనీగా ఏర్పడింది. ఆయన చొరవతో ఇప్పటికే పలువురు లబ్ధి పొందారు. నాడు ఖాళీ చేయించడం నుండి మొదలు ఇల్లు ఇప్పించే వరకు దివంగత నేత సాయన సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ వాసుల గుండెల్లో ఎమ్మెల్యే సాయన నిలిచిపోయారు. పూరి గుడిసెల్లో ఉన్న తమకు ఇళ్లు కట్టించి ఇచ్చిన సాయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి తమ ఇళ్ల వద్ద సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. రెండో వార్డ్ సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సాయన విగ్రహ ఏర్పాటుకు డబుల్ బెడ్రూమ్స్ కమిటీ ముందుకొచ్చింది. దీనిలో భాగంగా డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద విగ్రహ ఏర్పాటుకై కొలతలు సేకరించారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తో పాటు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయన చేసిన సేవలను గుర్తించి కమిటీ సభ్యులు సాయన విగ్రహ ఏర్పాటుకు ముందుకు రావటం పట్ల టిఎన్ శ్రీనివాస్ వారిని అభినందించారు. మార్చి 5న ఎమ్మెల్యే సాయన్న జయంతి రోజున విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో నరేష్, దేవులపల్లి శ్రీనివాస్, బాలరాజ్, రఫీక్, తౌఫీక్, అజీం, నిజార్, గౌస్, గోపన్న, అక్బర్, శ్యామ్, రాజు, సాగర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది, వాళ్ళు కూడా పాపం అందరు ముందుకొచ్చి మేము ఖచ్చితంగా ఆ రోజు భోజనాలు ఇవ్వాలి. ఈ రోజు అయితే సాయన్న బర్త్డే ఉండో మార్చి 5 తారీఖున మేము ఇక్కడ సాయన్న గారి విగ్రహం పెట్టుకొని మరి భారీ ఎత్తున వాళ్ళందరూ కూడా భోజనాలతో సహా భారీ ఎత్తున బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పారు. సాయన్న అంటే పార్టీ కాదని, సాయన్న పేరుతోనే 5 సార్లు గెలిచిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ అన్నారు. ఒక్కసారి గెలుపొందిన కార్పొరేటర్లు, బోర్డు సభ్యులు ఎంతో గొప్పగా ఫీల్ అవుతుంటారని, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన్న ఏ ఒక్కరిని కూడా అగౌరవంగా మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ఆయన లాంటి నాయకులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని జయప్రకాష్ అన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డ్ సాధనా మందిర్ వద్ద జయప్రకాష్ ఆధ్వర్యంలో సాయన సంతాప సభ నిర్వహించారు. సాయనతో తమకున్న అనుబంధాన్ని జయప్రకాష్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల తన మిత్రుడు జవహర్ కు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవిని ఇప్పించారని, 8వ వార్డులో ఎంతో మందికి దళిత బంధు ఇప్పించారని, తాము అడగకున్నా సాయన గుర్తు చేసి మరీ సాయం ఇచ్చారని జయప్రకాష్ అన్నారు. ఆయన హఠాన్ మరణం కంటోన్మెంట్ ప్రజలకు, నాయకులకు తీరని లోటు అన్నారు. 5 సార్లు గెలవాలంటే మామూలు మాట కాదు. ఆయన వ్యక్తి పుస్తకం, ఆయన మంచితనం, పార్టీని వదిలేసి ఆయన సొంతంగా సాయన గురించి ఓటేశాడు. పార్టీ కాదు, బికాస్ ఆఫ్ సాయన. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ప్రజల గుండెల్లో సాయన నిలిచిపోయారని సీనియర్ నాయకుడు జంగారా మురళీ యాదవ్ అన్నారు. సాయన హఠాన్ మరణం కలిచి వేసిందన్నారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ శంకర్రావు, మనోజ్, జవహర్, ఇక్బాల్, శ్రీనివాస్ గౌడ్, ఉమేష్, ఉదయ్, శ్రీమన్, రాజు, వినోద్, శ్రీను, మురళి, సుభాష్ రెడ్డి, దేవేందర్, బాబు, బాల్ రాజ్, బుజ్జి, నరసింహ, సతీష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత నేత సాయన్నకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఆయన టీం సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. సదాకేశవరెడ్డి కార్యాలయం వద్ద సాయన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళి అర్పించారు. కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న చేసిన కృషి మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సేవలందించిన నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన సాయన్న ఒక్కరే అని సదాకేశవరెడ్డి కొనియాడారు. కంటోన్మెంట్ 4వ వార్డు భూసారెడ్డిగూడ చౌరస్తాలో ఎమ్మెల్యే సాయన చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళి అర్పించారు. సీనియర్ నాయకుడు పనస సంతోష్ ఆధ్వర్యంలో సాయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సాయన్న అమర్ రహి అంటూ నినాదాలు చేశారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు పిట్ల నగేష్ తో పాటు వార్డు అధ్యక్షుడు వినోద్, దళిత సంఘాల నాయకులు శ్యామ్, మహేష్, పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు రాజేందర్, అనూప్, కపాడియా, భాస్కర్ రావు, నరసింహ, ఇస్మాయిల్, యుగేందర్, ప్రభాకర్, సాయి, చిన్న, నూర్, హరిబాబు, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సాయన్నతో ఆ ఎమ్మెల్యేకు విడదీయలేని అనుబంధం. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సాయన్న ఇక లేరు అన్న వార్త వినగానే ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఆయన నేడు దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి కలిసి మేమున్నామంటూ ధైర్యాన్ని అందించారు. ఎల్ఆర్ఎడి ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి
నేడు కాకగూడ ఎమ్మెల్యే సాయన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుని సాయన్న చిత్రపటానికి నివాళులర్పించారు. కాసేపు సాయన్న కుటుంబంతో ముచ్చటించడంతో పాటు తన సంతాపాన్ని తెలియజేశారు. పార్టీతో పాటు తనవంతుగా ఎల్లవెల్లలా తోడుంటానని కార్యకర్తలకు నేతలకు భరోసా అందించడంతో పాటు సాయన్నకు శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే సురేంద్ర వెంట, ఆయన స్నేహితుడు టిఎన్ శ్రీనివాస్, వీఆర్ఎస్ నేతలు నాగరేణ సరిత, సదానందం, నరేష్, భాస్కర్ ముదిరాజ్, మురళి, శ్రీహరి తో పాటు పలువురు ఉన్నారు. సాయన్న దశ దిన కర్మ మార్చి 1వ తేదీన జరగనుండటంతో ఇక ఆ పనిలో ఆయన అభిమానులు నిమగ్నమయ్యారు. పార్టీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు పత్రికలకు ఒకే చోట చేర్చి కంటోన్మెంట్ ప్రజానీకంతో పాటు అందరికీ చేరేలా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. దివంగత ఎమ్మెల్యే సాయన చిత్రపటానికి పూలమాలలు వేసి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాళులర్పించారు. నాడు సాయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన లేని లోటు తీర్చలేనిదంటూ తెలియజేశారు. కాకగూడ కార్యాలయంలో సాయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ సాయన కుటుంబానికి తోడుగా ఉంటుందంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీని అందించారు. నివాళులర్పించిన వారిలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, నాయకులు భీమాగౌడ్, శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ సామల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో 5వ వార్డ్ దుర్గయ్య గార్డెన్ కాకాగూడలో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, కార్పొరేటర్ కొంత దీపికా నరేష్, సీనియర్ నాయకురాలు రజనీ తదితరులు స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు చేరడం లేదని సామల సత్తిరెడ్డి విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో స్ట్రీట్ కార్నర్ సమావేశాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బోర్డు ఎన్నికల వేళ స్ట్రీట్ కార్నర్ సమావేశాలతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ బీజేపీని మరింత బలోపేతం చేస్తూ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో పలుచోట్ల ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమాన్ని వార్డు అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను ఈ సమావేశంలో నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, సీనియర్ నాయకులు మల్లికార్జున్, శ్రీను, నరేందర్, విష్ణు, సైదులు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. Reality what I'm speaking, and until unless we spend that kind of money, nothing is going to move here. కంటోన్మెంట్ 3వ వార్డులోని స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని నిర్వహించారు బీజేపీ నాయకులు. బీజేపీ నాయకుడు నరేష్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ పెద్దలు పాల్గొని తమ స్పీచ్లతో అదరగొట్టారు. కార్యక్రమంలో అతిథులుగా ఆకుల నగేష్, ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డితో పాటు కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, సీనియర్ నాయకుడు సామల సత్తిరెడ్డితో పాటు విజయరామరాజు పాల్గొన్నారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంతో మంది నేతలున్నారు, కానీ వారికి కష్టం వస్తే చాలు ఆ నేత గుర్తుకొస్తారు. అన్నిటికీ అనుసంధానంగా వారి వృత్తి ఉన్నా ఆ మాట పలకకుండా అన్నింటా మరో విధంగా ఉచ్చరిస్తున్నారు. తొలి అడుగు నుంచి నడక వరకు నేర్పేది వారైతే ఏకంగా పరుగులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వారి బాధను అర్థం చేసుకునే వారే కరువయ్యారు. కంటోన్మెంట్ సౌజన్య కాలనీలో సమావేశమైన వీరంతా వివిధ జిల్లాల్లో టైప్రైటింగ్లో శిక్షణలో నిష్ణాతులు. అయితే కంప్యూటర్ కోర్సులకైనా కీబోర్డులకు సంబంధం ఉంటే చాలు, అందులో శిక్షణ కావాలంటే చాలు, వీరి ట్రైనింగే ముఖ్యం. కానీ అందరికీ శిక్షణ ఇవ్వగలారే తప్ప వారికి మాత్రం టైప్రైటర్లు అంటే చిన్న చూపుగా మారింది. ఈ తరుణంలో పలు మార్లు మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డిని కలవగా ఆయన తనవంతుగా పలువురు అధికారులతో పాటు అధినేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కాస్త మార్పులు వచ్చినా అనుకున్న విజయాన్ని మాత్రం సాధించలేకపోయారు. ఈ తరుణంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించగా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మరి రాజశేఖర రెడ్డి. వారి సమస్యలపై దృష్టి పెడతానంటూ హామీ అందించారు. తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరగగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలోని టైప్ రైటర్లు పాల్గొన్నారు. గ్రూప్ 4 నోటిఫికేషన్లో సైతం 4 పోస్టుల్లో సరిపెట్టారని, డిగ్రీలు పూర్తి చేసుకుని షార్ట్ హ్యాండ్, హయ్యర్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి మాత్రం ఉద్యోగాలు పొందలేకపోతున్నారంటూ వారి ఆవేదన తెలియజేశారు. టైపింగ్లో నడక నేర్పింది మేమైతే, పరుగులు పెట్టి కంప్యూటర్ కోర్సులు ముందుంచితే ఎలా వారు విజయం సాధించగలుగుతారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సమావేశంలో పాల్గొన్న మర్రి రాజశేఖర రెడ్డి తన వంతుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానంటూ వారికి హామీ అందించారు. టైప్ రైటర్ ఏనాటి పదమో కానీ ఇప్పుడు ఆ పదాన్ని వాడడానికి అంతగా ఎక్కువగా మక్కువ చూపని తరుణంలో వారి వృత్తే కనిపించని పరిస్థితుల్లో మారిపోగా
టైపిస్ట్ ఓల్డ్ అయితే జూనియర్ అసిస్టెంట్లుగా నైనా తమల్ని గుర్తించి ఉద్యోగ అవకాశాల్లో నిరుద్యోగులకు స్థానం కల్పించాలని కోరుకుంటున్నారు ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.